Come to your -Yo TV. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర పాలనలో దూసుకెళ్తోంది ఏ పథకం ఏ అభివృద్ధి పని చేపట్టినా మెజారిటీ ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది ఏదో ఒక చిన్న అంశాన్ని సాకుగా చూపిస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఇరుకున పెట్టాలని చూసినా చివరకు సీఎం రేవంతే పై చెయ్యి అవుతోంది ఇదంతా బాగానే ఉంది కానీ ప్రత్యర్థులను అడ్డుకుంటున్నారు సొంత పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకతను ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయారు కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా గొంతు వినిపిస్తున్న వారిని గుర్తించారు ఆ తర్వాత లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఎమ్మెల్ తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయినప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు దాంతో ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది నేతలు తమ వాయిస్ వినిపిస్తున్నారు ప్రభుత్వంపై నిరసన గలం వినిపిస్తున్నారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు వ్యతిరేక వాయిస్ లకు బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నారు లేదంటే భవిష్యత్తులో పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందులు రావచ్చన్న ఉద్దేశంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకోవడమే కాక వారికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఇటీవల కులగణనపై భవన్ లో సమావేశమయ్యారు పిసిసి అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఊరుకునేది లేదని హెచ్చరించారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదన్నారు పార్టీ మాట అంటే మాటేనని దానిని కాదని వేరే మాట్లాడితే పార్టీ ద్రోహులేనని అన్నట్లుగా చెప్పారు తనకంటూ ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని పార్టీ ఎజెండానే తన ఎజెండా అని స్పష్టం చేశారు ప్రాంతీయ పార్టీలో అధినేత తీసుకున్న నిర్ణయానికి పెద్దగా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడరు మాట్లాడలేరు కూడా కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడంపై సీఎం ఒక్కసారిగా ఫైర్ అయ్యారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వచ్చినట్లుగా వారు స్టేట్మెంట్లు ఇవ్వడం అలవాటు అంతేకాక గ్రూప్ల కుమ్ములాటలు సరే సరి ముఖ్యంగా ఇప్పుడు కొత్త పాత అన్న వివాదం నడుస్తూనే ఉంది దీనికి తోడు ఇటీవల రాష్ట్రంలో పలు కీలక ఘటనలు జరిగాయి ముఖ్యంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరుడు జగిత్యాలలో మర్డర్ అయ్యాడు దాంతో ఆయన కూడా ఫిరాయింపుల దారిపై కీలక కామెంట్స్ చేశారు ఇటు మరో ఎమ్మెల్సీ తీర్మార్మాలన్నా కూడా మొదటి నుంచి పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు వీటన్నింటికి చెక్ పెట్టేందుకే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం అవుతుంది ఇక మీదటైనా నేతలు తమ తీరును మార్చుకుంటారో లేదో చూడాలి